incorporeal stage, nirakara sthiti, awareness of who am I, nenu evaro telusukone avagahana. So create the thought, so aalochana rachistu incorporeal being, nenu nirakara swarupanni aatmanu, eternal and immortal, anadi అవినాశి ఆత్మను, ఈ శరీరంలోకి ప్రవేశించి జన్మ తీసుకుంటాను, పాత్రను పోషిస్తాను, తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెడతాను. సో ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్ జనన మరణాల చక్రంలో ఈ సమయంలో ఉన్నాను, కానీ ఈ సంగమ యుగ సమయంలో నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. సో టు ఫినిష్ ద ఐ యువర్ బాడీ కాన్షియస్నెస్, మరి నేను అనే ఈ శరీర అభిమానాన్ని పూర్తి చేసుకొని ఎలాంటి అహంకారాన్ని తొలగించుకొని కర్మలు చేస్తూ శరీరాన్ని ఉపయోగించేటప్పుడు of my eternal qualities of love and peace, anadi lakshanalaina shanti prema avagahanalo untanu, spiritual love aatmika premanu konasagistu, a peaceful mind and nature shantiyutamaina manasu vidhanamlo, I soul perform ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తాను. Looking at Baba helps me. బాబా నాకు సహాయపడుతున్నారు. Corporeal Baba through Brahma Baba. ఇలా నిరాకార శివ బాబా బ్రహ్మ బాబా ద్వారా plays his part. తన పాత్రను పోషిస్తారు, అతీతంగా ప్రేమపూర్వకంగా ఉంటారు. సో వైల్ టేకింగ్ దృష్టి ఫ్రమ్ బాబా, అలానే నేను బాబా నుండి దృష్టిని తీసుకుంటూ బాబా వంక చూస్తూ ఆ నిరాకార పరిస్త స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. దానితో నేను కూడా ఆ నిరాకార స్థితిని అనుభవం చేస్తున్నాను. तो हम कहते हैं अंदर से अपने पुरुषार्थ में पर्सनलिटी में इतनी रियल्टी रॉयल्टी ऐसी हो जो बाबा के से जो शांति प्राप्ति है. बाबा तो संबंध साधन स्वीकरించే విధంగా చాలా వాస్తవికంగా రాయల్టీగా ఉండండి. ప్రతి సంబంధం విభిన్నమైన విజయాన్ని ఇస్తుంది. నా తల్లిగా బాబా యొక్క సంబంధంలో వేరే సాధన ఉంటుంది.
ఈ రోజు బాబా చెప్పింది తల్లిలా చెప్పారు, ఆ తర్వాత అదే బాబా గురువులాగా, ఆ తర్వాత టీచర్ లాగా, ఇలా బాబా అద్భుతంగా అద్భుతమైనది. ఒకే బాబా రకరకాల అనుభవాన్ని ఇస్తూ ఉన్నారు. నేను ఈ అనుభవాలు చేసినప్పుడు ఇతరులు కూడా నా ద్వారా అనుభవాలు చేస్తారు. నాకు ఈ అనుభవం లేకపోతే నేను ఎవరికి ఎంత జ్ఞానం ఇస్తానో వాళ్లకు అనుభవం అవ్వదు. మీరు తినండి మరియు ఇతరులకు కూడా ఆహారాన్ని తినిపించండి, అలా వాళ్ళలో కూడా శక్తి వస్తుంది, వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. ఏదైనా పాత బలహీనత మళ్ళీ బయటపడకూడదు అని వాళ్ళు అనుకోవాలి. బలహీనత అయితే పాతదే, కానీ ఆ బలహీనతపై ధ్యానాన్ని ఇవ్వకపోతే ఎంత సేవ చేసినప్పటికీ, ఎప్పుడైనా ధ్యానం ఇవ్వనప్పుడు ఏదో ఒక రోజున అది బయటపడుతుంది, దాని వల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి స్వయంపై ధ్యానాన్ని ఉంచండి, సేవను సత్యమైన హృదయంతో చేయండి. బాబా మాదిరిగానే మీ అనుభవాలతో కూడా చేయండి. బాబా ఎలా అయితే ఒక క్షణంలో తల్లి, ఇంకో క్షణంలో తండ్రి, ఇంకో క్షణంలో గురువు, ఆ తర్వాత సద్గురువు, శిక్షకుడు, ఇలా మరి దీది చెప్పినట్టు నా స్నేహితుడి అనుభవం, మరి మిత్రుడి యొక్క ఇంత అందమైన అనుభవం నాకు ఉంది. మరి అదే నేను ఈ పుస్తకంలో దేవుని సహచరుడు అనే పుస్తకంలో కంపానియన్ ఆఫ్ గాడ్ అనే దాంట్లో రాస్తున్నప్పుడు ఈ అనుభవం అయింది, మిత్రుడి అనుభవం. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా బాగుంది. మనకు తెలుసు ఈ సమయంలో మన జీవితం పూర్తిగా విభిన్నంగా ఉంది, ఇంతకు ముందు జీవితం కంటే. ఈ జీవితంలో మనం విజయులుగా అవుతున్నాం, అన్ని వికారాలపై విజయాన్ని సాధించాలి. ఆత్మలో ఉన్న మిశ్రమాలన్నింటినీ తీసివేయాలి. ఇది చాలా పెద్ద లిస్టు. ఆ లిస్ట్ వంక చూసినప్పుడు So one of our aim is to become deity. మన లక్ష్యం దేవతలుగా అవటం. ఎందుకంటే బాబా చెప్తున్నారు మనుషులు దివ్య లక్షణాలతో ఉన్న వాళ్ళుగా మన గౌరవప్రదంగా ఆత్మ గౌరవంతో స్వరాజ్య అధికారులుగా ఉండటానికి నన్ను నేను రక్షించుకోవాలి. Each goddess is shown with 8 arms. అందుకనే ఒక్కొక్క దేవతను 8 చేతులతో చూపించారు. ప్రతి దేవునికి ఒక పెద్ద కథ ఉంది, అదే స్వయం స్వీయ రక్షణ. నేను పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి. ఎంతో మంది కానీ శరీర అభిమానంలో ఉన్నారు, మరి నేను ఎలా నన్ను నేను రక్షించుకుంటాను? ఎవరైనా ఆకర్షణలోకి వస్తే దానిలో శరీరాభిమానం ఉంటుంది, మరి నేను ఎలా
విడిపించుకోవాలి. రకరకాలుగా ఎంతో మంది విభిన్నమైన తీరులో ఉంటారు, కొంతమంది వికారాలు కూడా ఉంటారు, చుట్టూ వస్తూ ఉంటారు. నాకు తెలుసు నేను దేవతనని, నా యోగం సర్వశక్తివంతుడైన బాబాతోనే ఉంది. ఆ స్మృతిలో నేను భగవాన్ ఏ శక్తి కావాలో ఆ శక్తిని సృష్టిస్తాను. ఆ శక్తిని తో రెడీ అవుతాను. ఈ శక్తులు నా యొక్క స్వయం యొక్క రక్షణ కోసమే ఉన్నాయి. నేను శాంతియుతంగా ఉంటూ, ఎవరైనా ఏదైనా చెప్పినా ఏదైనా అయినా కానీ దానిని భరిస్తాను. దాన్ని ఓకే అని చెప్పు ఎదిరించకుండా, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ పాత్ర అది. నా ప్రేమపూర్వకమైన దృష్టి ద్వారా ఆ ఆత్మను కూడా శాంతియుతంగా ఉండటానికి సహాయపడతాను. ఏ గుణాన్నైతే నేను ప్రాక్టికల్ గా ధారణ చేయాలో దానికో మరి నాకు శక్తులు కూడా కావాలి దాన్ని సంరక్షించుకోవడానికి. ఎందుకంటే నాకు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటే, కోపంలో ఉన్న వాళ్లకు నేను బదిలిస్తే ఏమవుతుంది? గౌరవాన్ని పోయినప్పుడు, స్వయం యొక్క గౌరవం పోయినప్పుడు మన శక్తులు ఉపయోగించకుండా ప్రతీకారంలోకి వస్తాం. నేను దివ్యత్వం నా అప్పుడు నా దివ్యత్వం నా దేవత లక్షణం కోల్పోతాను. మరి ఈరోజు నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అదంతా నా మనసులోకి వస్తూ ఉంది. ప్రతి శక్తి గురించి నేను ఆలోచించినప్పుడు, పరిశీలించే శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి, పెద్ద పెద్ద శక్తులు కదా, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అలానే పవర్ టు విత్డ్రా, పవర్ టు ప్యాక్, సంకీర్ణ శక్తి, అలానే సర్దుకుపోయే శక్తి. ఆ 8 శక్తులు, ఒక్కొక్క శక్తిలో స్వయం యొక్క రక్షణ ఉంది. నేను నా యొక్క కాంతి కిరీటాన్ని రక్షించుకోవాలి, అలానే మనం ఉన్నతంగా కూడా అవ్వాలి. Elevated actions. అంటే నేను ఉన్నతమైన కర్మలు చేయటం ఆపకుండా నా పురుషార్థం చేస్తూ ఉంటాను. రెండవది, నా సంబంధాలు జరిగిపోయిన గతం నుండి ఉన్న సంబంధాలు, గతం నుండి వచ్చే కర్మకాతాలు నన్ను అడ్డుకుంటూ ఉంటాయి, నా ఉన్నతిని అవరోధాలుగా ఉంటాయి, నా స్థితిని, నా పరిపూర్ణ సంపూర్ణ స్థితిని చేరుకునే ముందు అవి అవరోధాలు అవుతాయి. మరి మిగతా ఆత్మలతో, మిగతా సంబంధాలతో కూడా ఈ శక్తులను నేను ఉపయోగిస్తాను. ఇది నా కోసమే కదా, నా ప్రయోజనం కోసమే. భక్తిలో కూడా ఎంతో మంది భక్తులు మరి దేవుళ్ళ ముందుకు వెళ్ళి సంపద కోసం, దీవెనల కోసం అడుగుతూ ఉంటారు, విఘ్నాలు తొలగించమని అడుగుతూ ఉంటారు, ఎన్నో ఎన్నో నివేదనలు, ఎన్నో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి నేను అవన్నీ సాధించాలి, నేను అన్ని విజయం అవ్వాలి కదా. ప్రతి వాళ్ళ ప్రయాణంలో అవరోధాలు వస్తూనే ఉంటాయి, అడ్డంకులు వస్తూనే ఉంటాయి, వాటిని తొలగిస్తూ ఉండాలి, ముందుకు వెళుతూ ఉండాలి. సహజంగానే ఆత్మశక్తి ఈ విఘ్నాల నుండి విముక్తి చెందినప్పుడు అది సహాయం అవుతుంది, మిగతా వాళ్ళకు కూడా బ్లెస్సింగ్ ఇవ్వగలుగుతాం, మీరు కూడా
విఘ్నవినాశకులు అవుతారని. అదే కదా అనుభవం, అది జానకి చెప్పినట్టు మీకు అనుభవం లేకపోతే మీరు మిగతా వాళ్ళకి పంచుతూ ఉంటే వాళ్ళకి అనుభవం అవ్వదు. సో బికమింగ్ అవేర్ ఆఫ్ ఈచ్ పవర్ అండ్ యూజింగ్ దట్ పవర్, మరి శక్తిని తెలుసుకొని ఆ శక్తిని వాడటం స్వయం కోసం అలాగే అన్ని సంబంధాల కోసం ఉపయోగించాలి. అదే మనం విజయలుగా చేస్తుంది. దాని గురించి మనం ఎంతో సంతోషపడతాం. And of course we know that especially for to be divine, the power of telusu the power of peace is very important. Divinga avataniki shanti shakti chala avasaram. Mari ala nenu yoga ni practice chesetappudu baba ni smruti cheyatam valla kuda naaku shanti shakti nishabdam yokka shakti power of silence labhistundi. So every day, ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణం జీవితంలో మనకి ఏ శక్తి కావాలో ఆ శక్తిని ప్రయోగించాలి. అప్పుడే మనకు విఘ్నాల నుండి విముక్తి చెందుతాం, లేకపోతే కింద పడిపోతూ ఉంటాం. ఒకసారి ఇంకోసారి ఈరోజు నాకు మూడ్ పాడైంది అంటాము, తర్వాత ఇంకేదో జరుగుతుంది, ఇలా వస్తూనే ఉంటాయి. అంటే మన రాజయోగి కాదు, స్వరాజ్యాధికారి కాదు అయినట్టే కదా ఈ ప్రయాణంలో. మరి ఈ ప్రయాణంలో ఉంటే అన్ని శక్తులు నేను ఉపయోగించాలి. అప్పుడే మనం అవును నేను ఈ చిన్న పరిస్థితి వచ్చింది, నేను సంకీర్ణ శక్తిని సర్దుకుపోయే శక్తిని ఉపయోగించానని అనుభవం అవుతుంది. మరి రోజంతా ఈ శక్తులను ఉపయోగించాలి. అందుకే ఈ శక్తులు రెండు విధాలుగా చూపించారు, ఒకటేమో ఆయుధంగా ఇంకొకటేమో అలంకారంగా. సుదర్శన్ చక్ర ఇస్ ornaments but also sudarshan chakra, sudarshan chakram alankaram, sudarshan chakram that Sri Krishna destroyed. Ayudanga kuda chupistaru Sri Krishnudu asurula sirasu kandinchinattuga chupistaru. Idi na saundaryam ante kaakunda idi na shakti kuda. Alage devatalu anka 8 chetulu 8 aayudhalato 8 అలంకారాలతో చూపిస్తారు. మరి ఎట్లా దేవుళ్ళకి ఇన్ని ఆయుధాలు ఉన్నాయి? కత్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ జ్ఞానం నుండి వచ్చినట్టే కదా. ఎందుకంటే మరి అసురులతో నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా. మరి ఆసురులు రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు మనకు జరుగుతున్నప్పుడు మనకు ఆయుధాలు కావాలి కదా. బాబా చెప్తారు అహింస అహింసవాదులు అంటారు, అహింస యుద్ధం అంటారు. మరి ఈ ఆయుధాలు అహింసతో కూడిన ఆయుధాలు. మరి ఎవరికైనా కోపం వస్తే, నేను కూడా కోపపడితే అది హింస అవుతుంది కదా. నేను అనుకుంటాను సరే కోపం వచ్చినా సరే అనుకుంటాను. అప్పుడు అవతల వ్యక్తి కూడా తగ్గిపోతారు, అర్థం చేసుకుంటారు. మరి ఎవరు తప్పు చేసినట్టు ఫీల్ అవసరం లేదు, హ్యాపీగా ఉండి ముందుకు పోండి. ఈ ప్రయాణంలో ఇవే మన అవసరాలు. మనం ఏదో ఒకటి తీసుకువెళ్తూ ఉంటాం కదా ప్రయాణంలో, కానీ ఆత్మిక ప్రయాణంలో మాత్రం తిరిగి ప్రయాణంలో స్వరాజ్యాధికారానికి తిరిగి ప్రయాణం, తిరుగు ప్రయాణం ఇది. ఈరోజు నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. బాబా సరే మీరు దివ్యమైన ఆత్మలు అని చెప్పారు. మరి మీ యొక్క
దివ్యత్వాన్ని మీరు రక్షించుకోవాలి, వికారాల యుద్ధం నుండి, మిగతా వాళ్ళ ఆలోచనల నుంచి కూడా మీరు రక్షించుకోవాలి. సో నేను ఇప్పుడు విజయుణ్ణి కావాలి, ఎందుకంటే దేవతలు విజయులు కావాలి కాబట్టి. మరి నాకు రెండు కిరీటాలు కావాలంటే పవిత్రత శక్తి కావాలి అంటే నేను చాలా ధైర్యంగా ఉండాలి. స్వరాజ్యాధికారిగా అధికారి ఎవరైనా, రాజ్యాధికారి ఎవరైనా ఎప్పుడు విజయులుగానే ఉండాలి కదా. గుర్తు చేసుకోండి, నేను విజయ ఆత్మగా అవ్వాలి, దానికోసం ఈ ఆయుధాలన్నీ కావాలి, నా దివ్యత్వం కోసం నాకు ఈ అందమైన సుందరమైన అలంకారాలన్నీ కూడా ఉండాలి. నేను బాబాను గుర్తు చేసుకుంటూ నా గురించి ఆలోచిస్తూ స్వరాజ్యాధికారిగా ఆలోచిస్తున్నాను. నాలో శక్తులు ఉద్భవిస్తాయి, ఆ శక్తులు నేను ఉపయోగిస్తాను, విజయవంతంగా విజయుడిగా అవుతాను. ఓం శాంతి. పరిస్థితులను ఆహ్వానిద్దాం. Step number 25. 25వ స్టెప్ బ్రహ్మ బాబా పాత్రను అర్థం చేసుకోవటం. Since my last lesson, I have spent a considerable time practicing what my చివరి పాఠం నుండి నా తండ్రి రాజయోగం అని పిలిచే వాటిని అభ్యసించడానికి నేను చాలా సమయాన్ని వెచ్చించాను. ఈ అభ్యాసం చేయడానికి నేను ఎక్కడ కూర్చున్నానో తెలియలేదని తెలుసుకున్నాను. కొన్ని నిమిషాల తర్వాత నేను ఉన్న శరీరం నుండి నా చైతన్యాన్ని డిటాచ్ చేసుకున్నాను, మరియు నుదుటి మధ్యలో ఉన్న చిన్న నక్షత్రంలా కాంతి యొక్క చిన్న చిన్న బిందువుల నన్ను నేను స్థిరపరచుకున్నాను. ఆ టైనీ నక్షత్రంగా నేను ఈ భూమి యొక్క పరిమితులను నా అవగాహన ద్వారా తొలగించుకోగలిగాను. నా అసలు ఇల్లు అని వివరించే ఆ ధామాన్ని నేను బాబా ఉన్న ప్రదేశం మరియు ఇతర ఆత్మలు ఉన్న ప్రదేశాన్ని నేను కనుక్కున్నాను. నేను అక్కడ శాంతి వాతావరణంలో ఎంతో సుఖాన్ని అనుభవం చేశాను. ఇతర అవగాహనలు అన్నింటినీ మినహాయించడానికి శాంతి అనుభవం లో ఎక్కువ కలిసిపోయాను. I am so absorbed in my నేను నా ఆలోచనల్లో బాగా కలిసిపోయాను. అయినా బాబా నా వైపు నడుస్తున్నట్టు అనిపించింది. అకస్మాత్తుగా బాబా నా పక్కన ఉన్నట్టుగా నేను చూశాను. కళ్ళు, నా హృదయం బాబాను పలకరించాయి. బాబా తన హృదయంతో మరియు తన కళ్ళతో నన్ను పలకరించారు. కొన్ని క్షణాల తర్వాత ఒకరికొకరు ఆత్మిక శుభాకాంక్షలు తెలియచేసుకున్నాం. ఆత్మలు కళ్ళ భాషతోనే మాట్లాడుకుంటాయి, దీన్నే దృష్టి అంటారు. This is called drishti. Our natural state, he tells me, is silence. బాబా చెప్పారు మన ఆత్మిక స్థితి సైలెన్స్ అని. My practice of Raj Yoga has raised నన్ను చూసి నవ్వి అడిగారు, రాజ యోగ అభ్యాసంలో ఏమన్నా ప్రశ్నలు వచ్చాయా అని అడిగారు. Who has come to meet me in వచ్చిన వాళ్ళు ఎవరు మానవ రూపంలో నన్ను కలవటానికి వచ్చారు. To me కానీ ఆత్మల గురించి నాకు తెలియజేస్తున్నారు. కాంతి, ఆత్మ, ఆత్మకాంతి చిన్న నక్షత్రంగా అని చెప్తున్నారు. బాబా నేను రెస్పాండ్ చేయటానికి అవకాశం ఇవ్వలేదు. తన నుదుటిపై వేలెత్తి క్లుప్తంగా తాకి ఆపై పాఠం, ఈరోజు పాఠం చెప్పటం మొదలు పెట్టారు.
inside of this chariot. Baba matladutunnaru ee radham lopala iddaru aatmalu unnaru. The one that took this body. Oka aatma aithe ee shariranni talli garbham dwara teesukunnaru. Rendava vallu rendava aatma after this chariot was ee radham yokka chivari dashalo chivari dashalo praveshincharu. The second soul rendava aatma meeku teach chestunnaru. The one who is giving you love through the eyes meeku ee premanu ee radham yokka kalla dwara baba isthunnaru. మీ తండ్రి మరి ఆత్మ అందరి ఆత్మలకు తండ్రి. He pauses to allow time for me to absorb what he is telling me. I lean closer to him. వినే వాళ్ళు అడుగుతున్నారు, బాబా చెప్తున్న దాన్ని గ్రహించడానికి నాకు సమయం ఇవ్వడానికి బాబా కొంచెం సేపు ఆగారు. నేను బాబా దగ్గరికి కళ్ళల్లోకి లోతుగా చూశాను. బాబా కళ్ళు నాపై ఉన్నాయి. ఆ కళ్ళ నుండి ఒక కరెంట్ వస్తున్నట్టుగా అనిపించింది. బాబా బాబాకు నాపై ఉన్న ప్రేమ చాలా సంపూర్ణమైన ప్రేమ. సంగమయుగానికి తలుపులు తీయటానికి ముందు నేను ఈ భౌతిక శరీరాన్ని ఎప్పుడు చూడలేదని నాకు ఖచ్చితంగా తెలుసు. బాబా కళ్ళు నేను గుర్తుపట్టాను. బాబాతో దగ్గరతనం మరి బాబా మీద ఉన్న అపరిమితమైన ప్రేమను నేను గుర్తించాను. Understood the true meaning of the baba yokka kalla bhashanu nenu ardham chesukunnanu. All of the mysteries baba cheptunnaru ee prapanchamloni telisina mariyu telini rahasyalu of the true identity aatmala yokka nijamaina gurtimpu yokka ee rahasyam mari ఆత్మలు తమ వారసత్వాన్ని తిరిగి పొందే జ్ఞానం మరి పరమాత్మతో తిరిగి కలుసుకోవటం ఎలా అనే జ్ఞానము ఇదంతా చాలా పవిత్రమైనవి. In a degraded and exhausted world, it would not have been possible for him to find you and teach you if he didn't meet you in a body. అదోముఖానికి మరియు పాడైపోయిన ప్రపంచంలో బాబా మిమ్మల్ని కనుక్కొని మీకు నేర్పించటానికి బాబా ఈ శరీరం ద్వారా వచ్చారు. No one in the world knows that the Supreme Father, the Supreme Soul, పరమపిత పరమాత్మ ఈ శరీరంలో కూర్చొని జ్ఞానం ఇస్తున్నారని ప్రపంచంలో ఎవరికి తెలియదు. I enter this one's ordinary body. నేను ఈ సాధారణ శరీరంలోకి ప్రవేశిస్తాను. Whatever actions I perform, నేను చేసే పనులు I perform them through this one. ఈ శరీరం ద్వారానే చేస్తాను. I inspire him to perform them. లేకపోతే వాటిని చేయమని నేను ప్రేరేపిస్తాను. When I enter into the body of this human being, నేను ఈ మానవుడి శరీరంలోకి ప్రవేశించినప్పుడు in the center of the forehead, నేను next to the human soul, ఈ నుదుటి మధ్యలో ఉన్న ఈ మానవాత్మ పక్కనే ఉంటాను. నేను అతిథిని ఈ శరీరానికి. I enter and leave. నేను ఈ శరీరంలో ప్రవేశించటం వెళ్ళిపోవటం నా ఇష్టానుసారంగానే ఉంటుంది. నాకు ఈ అవయవాలు స్వీకరించిన తరువాత నేను ఈ శరీరానికి యజమానిగా అవుతాను మరియు నేను ఈ అవయవాల ద్వారా మాట్లాడటం మొదలు పెడతాను. I enter with the specific aim to speak knowledge. జ్ఞానాన్ని మాట్లాడటానికి నిర్దిష్టమైన లక్ష్యంతో వస్తాను. నేను పూర్తిగా డిటాచ్డ్ గా ఉంటాను. ప్రతి ఒక్కరి శబ్దానికి అతీతంగా తీసుకెళ్లగలిగేలా నేను
శబ్దంలోకి వచ్చాను. నేను ఈ కార్పొరియల్ ప్రపంచంలోకి ఒక కార్పొరియల్ శరీరంలోకి వస్తాను. So that I can make my children always keep this in your consciousness. That it is your incorporeal father who has descended నిరాకార తండ్రి ఈ శారీరక ప్రపంచంలోకి భౌతిక శరీరంలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నారు, నేర్పిస్తున్నారు. I am the one who is teaching. ఈ చదువు చెప్పేది నేను. ఈ బ్రహ్మ బాబా కాదు, నేనే ఈ శరీర రథంలో ఉన్నాను. I call him the lucky chariot. నేను లక్కీ చారియట్ అని బ్రహ్మ బాబాను పిలుస్తున్నాను. నా పిల్లలకు వివరించడానికి నేను అజ్ఞాత మార్గంలోనే వస్తాను. Listen to me with this understanding. నా మాటలు ఈ అవగాహనతో తెలుసుకోండి. My eyes leave his and roam quietly over the face. ఇక్కడ అడుగుతున్నారు, నా కళ్ళు బాబాను కళ్ళను వదిలిపెట్టి బాబా రథం వైపుకు ముఖం వైపుకు తిరుగుతున్నాయి. నా తండ్రిని, అందరి ఆత్మల తండ్రిని నా అధ్యయన సమయంలో నేను బాబాను చూడటానికి ఇష్టపడుతున్నాను. ఇది ఒక సాధారణమైన శరీరం, మరి ఇది ఎలా శివబాబా ఎన్నుకున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను. Om Shanti. Om Shanti. Shanti. Om Shanti. Om Shanti. Julia. Om Shanti. So we're so nice to see you. At least I saw you a moment ago. Where have you gone? Yes, so Sister Luz from Suriname. There we are. So happy that you're with us. Sister Suriname nunchi vacharu. Yes. So you know that you're going to be here with us during the time of us exploring this chapter on Brahma Bhava. And Brahma Bhava meda ee paathyaansanni manam ippudu maatladukundam. Meeru ee jnanamloki mottamodata vachinappudu meeru ఈ శివబాబాని కాదు కదా కలిసి శివబాబా రథాన్ని కలిశారు. మరి మీకు ఎలా అనిపించింది ఈ జ్ఞానంకు వచ్చిన తర్వాత? మీకు బ్రహ్మబాబా పాత్ర అర్థమైన తర్వాత అది ఎలా అనిపించింది మీకు? Thank you for being here. Actually, it's interesting because I was thinking that in the beginning there was ఇది చాలా ఆకర్షణీయం. మొదట్లో నేను వచ్చినప్పుడు ఆత్మిక అనుభవాలతో నేను మొదలెట్టాను. బ్రహ్మబాబా అప్పుడు ఉన్నారు అని నేను అంగీకరించాను. రెండోసారి మధువన్కి వెళ్ళటం, రెండోసారి అది సంవత్సరం జ్ఞానం లభించిన సంవత్సరంన్నర తర్వాత మధువన్కి వెళ్ళాను. నేను అన్ని చోట్ల బ్రహ్మబాబా ఫోటోలు చూశాను, నేను అంగీకరించలేదు ఫోటోలను. ఈయన ఏం చేస్తున్నారు ఇక్కడ, నేను ఈయన ఎందుకు చూడాలనుకున్నాను? అది చాలా పెద్ద విషయం నాకు. నేను ఎంతో తికమక పడ్డాను బ్రహ్మబాబా ఫోటో చూసి. ఎక్కడ అన్ని చోట్ల కనపడుతున్నాయి, నాకు నేను ఇష్టపడలేదు. ఒకసారి హాల్లో ఒక బ్రదర్ ని కలిశాను,
ఆ బ్రదర్ అడిగారు ఎందుకు అంత కన్ఫ్యూజ్డ్ ఉన్నావు అంటే ఈ బ్రహ్మబాబా ఫోటో చూస్తే నాకు కన్ఫ్యూజన్ వస్తుంది, నేను బ్రహ్మబాబాను చూడటానికి రాలేదు, నేను శివబాబాను చూడటానికి వచ్చాను అని చెప్పాను. మరి బ్రదర్ అన్నారు బ్రహ్మబాబాను చూడొద్దు. What did he tell me? You know, he's an older brother and he's telling me not don't look at it. చూడొద్దు ఆత్మికంగా చూడు అన్నారు. నేను బాబా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ జవాబుతో నాకు తెలియదు ఏం జరిగిందో. I really don't know what happened. Some magic trick Baba does and did on me. Baba ఒక మ్యాజిక్ చేశారు నా మీద. Bab Dada. You know, నేను బాబ్ దాదాని చూడటం మొదలెట్టాను. Understanding, especially understanding. అర్థమైంది నాకు బాబ్ దాదా యొక్క పాత్ర. ఆ తర్వాత ఆదిదేవన్ చదవటం మొదలు పెట్టాను. బ్రహ్మ బాబా కథ ఆదిదేవన్ ఏం జరిగింది ఎలా జరిగింది అదంతా నాకు తెలిసింది. ఇదంతా నాకు ముందు తెలుసు, నేను ఎక్కడ చూశాను నాకు తెలుసు, నేను ముందు నేను ఇందులో ఉన్నాను అని చాలా క్లియర్ గా తెలిసింది. ఆత్మ ఆ పాత్రను పోషిస్తుంది అని అర్థమైంది. ఆత్మ ఆ పాత్రను పోషిస్తుందని అర్థం చేసుకోగానే బ్రహ్మ బాబా పాత్రను అంగీకరించడం చాలా సులభమైంది నాకు. మరి బాబాను నా ఆత్మికమైన ఉదాహరణగా, నా ముందున్న ఉదాహరణగా, ఎగ్జాంపుల్ గా నేను చూశాను. ఆయన చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అనిపించింది. First of all, thank you for being so honest about, you know, exactly what the experience was as you you entered into the honest ga meeru chepparu and trying to baba gurinchi. Many of us, you know, have such different experiences. Some have rala kuda enno anubhavalu unnai. Kontha mandi ventane gurtincharu, inkontha mandi nirakarincharu baba ni. ఏదో విధంగా ఎలా బాబా చెప్పారు ఇది చాలా గుహ్యమైన రహస్యం. బాబా తానే స్వయంగా మన ముందుకు వచ్చి అనుభవాన్ని ఇస్తున్నారు. మరి అది మరి ఆ సంబంధం సమయం గడిచే కొద్దీ బాబ్ దాదాతో మీరు ఎలా దృఢపరుచుకున్నారు? నాకైతే ఇదంతా జ్ఞానం వల్లే సాధ్యమైంది. నేను చదివి అర్థం చేసుకున్న దాని వల్లే సాధ్యపడింది. మొదటి నుండి నేను ఇది భగవంతుని కార్యం, ఈ మురళి ద్వారా జరుగుతుంది అని అర్థం చేసుకున్నాను. ఇంకెవరు ఇలా మాట్లాడలేరు. అర్థం చేసుకోవటం ఇది ఆత్మ మధ్య ఉన్న సంబంధం అని తెలుసుకోవటం, మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జీవితాన్ని కొనసాగించగలిగాను. బాబ్ దాదా పాత్ర అర్థమైనప్పుడు ఈ శరీరంలో బ్రహ్మ బాబా శరీరంలో శివ బాబా ఉన్నారు. సకర్ బాబా నేను చూడలేదు. గుల్జార్ దాది ద్వారా ఈ ఇద్దరు ఆత్మల పాత్రను చాలా లోతుగా అర్థం చేసుకోవటం ద్వారా ఆత్మకు మధ్యలో సంబంధం ఏర్పడింది. ఆత్మ మధ్యలో ఉన్న సంబంధం శివ బాబా ఈ రథం ద్వారా నాతో నాకు కనెక్షన్ లభించింది. ఎందుకంటే శివ బాబాకు శరీరం లేదు కాబట్టి శివ బాబాకు బ్రహ్మ బాబా శరీరం కావాల్సి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత చాలా లోతుగా ఇది అర్థమైంది. ఇది ఆత్మకు మధ్యన ఇది శరీరం పట్ల గురించి కాదు. నాకు ఈ శరీరంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోవటం అనుభవం చేయటమే కావాలి. ఈ సంగమ యుగం ఏంటి, ఈ పాత్ర ఏంటి, శివ బాబా బ్రహ్మ బాబా పాత్రలు ఏంటి, గుల్జార్ దాది పాత్రలు ఏంటి అనే పూర్తి పిక్చర్ తెలిసింది. బాగుంది, మీరు ఇలా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుద్దాం, రేపు సాయంత్రం. ఓం శాంతి. Thank you very much, Luz. That was beautiful sharing.
So now our quest for tomorrow. Repati, homework. God's eyes are fixed on me, and I feel as if a current of his love is pouring into me. So this is a beautiful experience for tomorrow morning. God's eyes are fixed on me, and I feel as if a current of his love is pouring into me. And as we travel through the day, the incorporeal Father is teaching through the corporeal one. Put your footsteps in the footsteps. రేపు ట్రాఫిక్ కంట్రోల్ నిరాకార తండ్రి సాకారుని ద్వారా నేర్పిస్తున్నారు మీ అడుగుజాడలను బ్రహ్మ అడుగుజాడల్లో ఉంచండి రేపు సాయంత్రం ప్రాక్టీస్ పరమాత్మ వీరి శరీరంలో కూర్చుని జ్ఞానం ఇస్తున్నారని ప్రపంచంలో వేరే ఎవరికి తెలియదు మీరు దీన్ని తక్షణమే అర్థం చేసుకోగలిగారా లేక కొంత సమయం పట్టిందా ఇది నిజమని మీరు ఎలా తెలుసుకున్నారు One word and draw a picture around that word. Okay, so we look forward to seeing you again tomorrow. Om Shanti. Om Shanti. Thank you very much, sisters, and special welcome to Sister Luz. It is nice having you with us, and thank you for sharing. Now let's start our Avikti journey. Welcome to Avikti Journey Night Class. God speaks through the lucky chariot. తల్లిదండ్రులు పిల్లలను పిల్లలు చాలా ఇష్టపడతారో అలే అనంతమైన తల్లిదండ్రులు తమ రచనైన పిల్లలను చూసి ఎంతో ఇష్టపడుతున్నారు పిల్లలు అందరూ బాబాకి ఇష్టమే ఎందుకంటే తండ్రి సర్వుల సద్గతి దాత బాబాకు పిల్లలందరూ తెలుసు ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాలు కూడా బాబాకు తెలుసు మనుషులకు తెలియదు మనుషులకి శాస్త్రాలు తెలుసు కానీ భక్తి మార్గంలో శాస్త్రాలు చదువుతారు శాస్త్రాల్లో నశ వస్తుంది तो बाप ये समझ जाते हैं देखो भारत क्या था अब क्या है और बच्चे बच्चे कर करके पुकारते हैं పిల్లలు మీ జన్మలన్నీ మీకు తెలియవు నాకు తెలుసు మీ 84 జన్మల పాత్రలు మీరు అవి తిరిగి పోషిస్తూ ఉంటారు తండ్రి పిల్లలకు తెలియజేస్తున్నారు
తండ్రిని జ్ఞాన సాగరుడు అంటారు. పిల్లలకు జ్ఞానం లభించినప్పుడు పిల్లలను జ్ఞాన స్వరూపులు అంటారు. తండ్రి లేనప్పుడు ఈ జ్ఞానాన్ని ఇంకెవరు మీకు ఇవ్వలేరు, ఎవరు జ్ఞాన స్వరూపులుగా అవ్వలేరు. ఈ యజ్ఞం చాలా సత్వప్రధానమైన సత్యమైన పుణ్యమైన కార్యం. నేను వచ్చినప్పుడు జ్ఞాన సాగరుడైన నేను వచ్చినప్పుడు పిల్లలైన మిమ్మలను మీకు జ్ఞానాన్ని ఇస్తాను, మీకు తెలియజేస్తాను. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి చాలా తేలికైన విషయాలు, కానీ కొంతమంది అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నత పదవిని కూడా పొందలేరు. వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు ప్రజలుగా అన్న తయారవుతారు. ఈ రాజధాని ఇప్పుడు స్థాపన అవుతుంది, ఇక్కడే స్థాపన అవుతుంది. లేకపోతే సత్యయుగంలో దేవి దేవతలు ఎక్కడి నుంచి వస్తారు? ఇది సంగమ యుగం, దీన్ని కుంభం అంటారు. అంటే నదులు సముద్రం కలిసే కుంభం కాదు, మీరు జ్ఞాన నదులు జ్ఞాన సాగరంతో కలిసే కుంభం. మీరందరూ కూడా కలిసి ఈ నదులందరూ ఈ సాగరంలో కలుస్తున్నారు. ఈ నదులన్నీ సాగరం నుండి వచ్చాయి, మరి సాగరం వైపే కలుస్తున్నాయి. ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సాగరం నుండి వచ్చాయి. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మాయ స్మృతిని తొలగిస్తూ ఉంటుంది. ఈ యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది. తండ్రి తన వైపు లాగుతారు, మాయ తన వైపు లాగుతూ ఉంటుంది. మరి అన్నిటికన్నే పురాణమైన ఎనిమి రావణుడు. అందుకనే రావణుడిని భారతదేశంలో భస్మం చేస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి చేస్తూ ఉంటారు. మరి ప్రతిసారి పెద్ద పెద్ద రావణుడి బొమ్మను చేస్తారు, ఎందుకంటే రావణుడు వృద్ధి చెందుతూ ఉన్నాడు అన్నమాట. అది ఇంకా రావణుడు ఇబ్బంది పెడుతున్నట్టు కదా. ఈ చిత్రం ఏదైతే తయారు చేశారో అది భక్తి మార్గంలో ఆట, భక్తిలో బొమ్మలాట. తండ్రి వచ్చి నేర్పిస్తున్నారు, లేకపోతే భక్తులు తెలుసుకోలేరు. అందుకే తండ్రే వచ్చి తెలియజేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు. మీరందరూ అర్థం చేసుకోండి, ఏం చేస్తున్నారు? బొమ్మలను తయారు చేస్తున్నారు, దీపమాలతో దీప పూజ చేస్తున్నారు. దసరాలో ఎంతో హనుమంతుణ్ణి పూజ చేస్తారు, హనుమంతుణ్ణి గొప్ప గణేశుణ్ణి పూజ చేస్తారు. మరి హనుమంతుడిని కూడా పూజ చేస్తారు. హనుమంతుడి తోక వల్ల మరి నిప్పు అంటించినప్పుడు లంక అంతా తగలబడింది అంటారు. అది ఎవరు చెప్పారు? వేదవ్యాసుడు అంటారు. మరి భగవంతుడు అయితే పతిత పావనుడు, పవిత్ర దాత. మరి జ్ఞానం ఏదైతే ఉంటుందో, బుద్ధిలో జ్ఞానం ఉన్నప్పుడు పిల్లలు 95 మార్కులతో పాస్ అవుతారు. ఎవరి బుద్ధిలో అయితే లేదో వాళ్ళు 0 మార్కులు 10 మార్కులు వస్తాయి. సరే, ఇది బాబా ఇలా పిల్లలతో సంభాషణ చేస్తున్నారు. ఇది చిట్చాట్, జ్ఞానంతో చిట్చాట్ చేస్తున్నారు బాబా. ఆత్మలను అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. పిల్లలు మ్యూజిక్ వినండి.
मेरे रूहानी बच्चों पर माता पिता बाप दादा का याद प्यार नहीं है।